వెల్కమ్ టు చనా క్రియేటివ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో కార్తీకమాస పురాణము 29వ అధ్యాయము అంబరీష దుర్వాస సంభాషణం గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. రాజు చూచుచుండగాని సుదర్శన చక్రం అంతార్థమొందెను. సుదర్శన చక్రము అంతర్ధానమొందిన తర్వాత అంబరీషుడు భక్తితో దుర్వాసనకు నమస్కరించి శిరస్సుతో వందనమాచరించి భక్తి చేత పులకాంకితుడై తన శిరమును మునిపాదాలపైన పడవేసి ఇట్లని విన్నవించెను. బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని, పాపమునందు మునిగి ఉండి కష్టించుచున్నాను. కాబట్టి గృహస్థుడైనటువంటి నా ఇంటిలో అన్నమును భుజించి నన్ను ఉద్ధరించుము. నా యందు దయ ఉంచి తిరిగి నా ఇంటికి వచ్చి నన్ను రక్షించితివి. మూడు లోకములకు భయమును కలిగించు నీకు భయం ఎక్కడిది? భయమను అమిషముతో నన్ను రక్షించుటకు తిరిగి నా ఇంటికి వచ్చితివి. నీవు తిరిగి వచ్చుట చేత నేను బ్రతికి తిని నాకు పరలోకము సిద్ధించును. కాబట్టి తద్దర్శనార్థము దానముతో నాకు ఆ భయదానమును, దానితో ప్రాణదానము, దానితో పరలోక దానము సంభవించినవి. ఇట్లు విన్నవించుచున్నటువంటి రాజును తన బాహువులతో లేవనెత్తి దుర్వాస మహాముని ఆనందంతో ఇట్లనెను, రాజా, ప్రాణములను రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. ఇప్పుడు నీ చేత నా ప్రాణములు రక్షించబడినవి, కనుక నాకు తండ్రివి నీవే. నేను నీకిప్పుడు నమస్కారం చేసిన ఎడల నీవు దుఃఖించదవు. తండ్రికి కష్టము కలిగడి వ్యాపారము చెయ్యకూడదు కదా, కావున నీకు నమస్కారము చెయ్యును. బ్రాహ్మణుడైనటువంటి నైనా, నేను నీకు గొప్ప కష్టము కలిగించి తిని దానికి ఫలమును అనుభవించి తిని చివరకు నీవు దయతో కష్టమును నివారించితివి. నీతో కూడా భుజించదనని దుర్వాసనుడు ధర్మబుద్ధి గలవాడై ధర్మవేత్త అయినటువంటి అంబరీషునితో కూడి భుజించెను. సాక్షాత్కారము శివరూపుడైనటువంటి దుర్వాసనుడు విష్ణుభక్తి యొక్క మహత్యమును పరీక్షించ కోరి వచ్చి ఇట్లు పరీక్షించి సంతోషించి ఆజ్ఞాపితుడై స్వాశ్రమునకు వెళ్ళెను. కాబట్టి కార్తీక మాసమందు హరిబోధిని ద్వాదశి సమస్త దాన ఫలప్రదము, సమస్త తీర్థ ఫలప్రదము, సమస్త యజ్ఞ ఫలప్రదమగును. కార్తీక మాసమందు శుక్ల ఏకాదశి నాడు ఉపవాసమందు ఆచరించి జాగరణము ఉండి ద్వాదశి నాడు దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి పారణ చేయువాడు మహాపాతక విముక్తుడగును. మోక్షమును కోరినటువంటి విష్ణు భక్తులు ద్వాదశి స్వల్పముగా ఉన్నప్పుడు దానిని విడవక ద్వాదశి గడియలలో గానే పారణ చేయవలెను. అందులో కార్తీక శుక్ల ద్వాదశి మిక్కిలి పుణ్యప్రదము, కనుక దానిని ఎంత మాత్రము విడవరాదు. కార్తీక శుక్ల ద్వాదశి ఎందు చేసినటువంటి పుణ్యము స్వల్పమైనను అనంత ఫలప్రదము. ఈ పుణ్యకథను వినువారు పాప విముక్తులై పుత్రపౌత్ర సమేతులై అనేక భోగములు అనుభవించి అంతమందు పరమపదమును పొందుదురు. ఇది 29వ అధ్యాయము వశిష్ఠాంతర్గత కార్తీక మాస పురాణము సమాప్తం.